ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రపంచంలోనే చావులేని జీవి జెల్లీ ఫిష్. ఇది డైనోసర్లతో పాటు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ జెల్లీ ఫిష్ కి మెదడు మరియు ఆర్గాన్స్ కూడా ఉండవు. విచిత్రం ఏంటంటే ఈ జెల్లీ ఫిష్ దాని ఏజ్ ప్రాసెస్ ని రివర్స్ చేసుకోగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2016 దుబాయ్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. అందులో నుంచి మహమ్మద్ బషీర్ అనే ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. ఆ రోజు తర్వాత అతనికి ఒక లాటరీ తగిలింది. ఆ లాటరీ ఎంతో తెలుసా? $10,00,000. అతనికి అదృష్టం దరిద్రం పెట్టినట్టు పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. క్లైవ్ క్రిస్టియన్ అనే ఒక వ్యక్తి ఉమెన్స్ కోసం ఒక పర్ఫ్యూమ్ ని 2014లో తయారు చేశాడు. దాని విలువ 30 ml వచ్చి $1,43,000. ఇండియాలో ఈ రేట్తో 2,000 డైమండ్స్ కొనొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి, కానీ మన దేశం పేరు మీద మాత్రమే సముద్రం ఉంది. అదే ది ఇండియన్ ఓషన్. ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ అని అనడానికి ఒక్క ఫ్యాక్ట్ చాలు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇండియాలో 8th class ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే ఒక పేపర్ ఇచ్చి మనం చదివింది రాయమంటారు. పాస్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ క్లాస్కి పంపించేస్తారు. కానీ అలస్కాలో 8th class సైన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఒక తెలియని ఐలాండ్లో 2 డేస్ సర్వైవ్ అవ్వాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఏదైనా చూస్తున్నప్పుడు మనం చూసేదే కాకుండా మన ముక్కు మనకి కనిపిస్తూనే ఉంటుంది, కానీ మన మైండ్ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. దానినే అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేస్తాం కదా, మనీ వచ్చేటప్పుడు వచ్చే సౌండ్ నిజంగా డబ్బుల సౌండ్ కాదు. అది కేవలం మనం సాటిస్ఫై అవ్వటానికి చిన్న స్పీకర్ ద్వారా ఆ సౌండ్ని అరేంజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం వేరే దేశం వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా కావాలి, కానీ ఈ క్వీన్ ఎలిజబెత్కి పాస్పోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ని 70 ఇయర్స్ పైగా పరిపాలించింది, 115 దేశాలు తిరిగింది. ఈమె రాజుల కుటుంబానికి చెందింది, అందుకని ఈమెకి పాస్పోర్ట్ అవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. 1984లో టామీ కూపర్ అనే ఒక కమీడియన్ స్టేజ్ మీద షో చేస్తూ హార్ట్అటాక్ వచ్చి పడిపోయాడు. అక్కడ చూస్తున్న వారందరూ ఇది కూడా షోలో ఒక పార్ట్ అనుకుని నవ్వుతూ క్లాప్స్ కొడుతూ అతనికి హెల్ప్ చేయకుండా అలా ఉండిపోయారు. కొంతసేపటి తర్వాత అతనికి ఊపిరి ఆడక చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10. 2010లో టోక్యోలో ఒక సీనియర్ సిటిజన్ ఇంటికి కొంతమంది అఫీషియల్ అతని 111వ బర్త్డే సందర్భంగా అతనికి విష్ చేద్దామని వెళ్లారు. కానీ అక్కడ వాళ్ళకి అతని స్కెలిటన్ కనిపించింది. అతనికి వచ్చే పెన్షన్ కోసం వాళ్ళ ఫ్యామిలీ అతన్ని ఇంట్లోనే పెట్టుకొని 30 సంవత్సరాలుగా అతని పెన్షన్ తీసుకుంటూనే ఉన్నారు.